ఈ రోజు వరకు దశాబ్దమైంది. ఒక్కరోజు కూడా నేను వారి ఇంటర్వ్యూ కానీ వారి ఫోటోలు కానీ పదవి కానీ ఏం ఆశించలా. కేవలం మన నేల, మన దేశం, మన సంస్కృతి కోసమే ఈరోజు నేను అంత బలంగా నిలబడ్డాను. మోదీ గారు, నేను ఒక ఎంపీ పదవి ఆశించుండొచ్చు, ఒక ఎంపీ పదవి ఆశించుండొచ్చు, మంత్రి పదవి ఆశించుండొచ్చు, ఆశించి ఉండొచ్చు. నేనేం ఆశించు, సగటు ప్రభారి లాగా, ఇక్కడ ఆశీర్వులైన ప్రభారి లాగా నేను ఎంత గర్వంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే, గత 30-40 సంవత్సరాలుగా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా లేదో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంకితమైపోయిన ప్రభారీలకి, నాయకులకి, కార్యకర్తలకి నిజంగా కేంద్రం ఒక ఐడియాలజీ ఉంటే, ఒక ఆలోచన ఉంటే, ఒక భావోద్వేగం ఉంటే ఎంత బలంగా నిలబడొచ్చు. ఇలాంటి పార్టీతో జనసేన ఈరోజు ప్రయాణిస్తున్నందుకు, మీతో కలిసి నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను ఉండి నిండులుగా నా కృతజ్ఞతలతో రోజును కూడా 2014లో మొత్తం 2009లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోనే నా వేదిక పైన ఉన్న జనసేన నాయకులు శంకరగౌడ్ కానీ, రాజలింగం గారు కానీ, మా మనకి హనీఫ్ అనే వ్యక్తి, మహమ్మద్ హనీఫ్ కానీ, వీళ్ళందరూ కూడా వేదిక పైన నాతో ఉన్న నాయకులందరూ కూడా 2009 నుంచి, వీళ్ళందరూ యువ నాయకులు ఆ రోజున 20స్లో ఉన్నవాళ్ళు, నన్ను నమ్మి వచ్చారు ఆ రోజున యూత్ వీక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కరు విడిచిపెట్టలేదు, ఉండిపోయారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక్క మాట నేను చెప్తే అందరూ ఉపసంహరించుకున్నారు. మీరు ముఖ్యంగా కార్యకర్తలుగా, నాయకులుగా మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఓట్లు వస్తాయా లేదా అనుకుంటే మన పార్టీ నిలబడాలి, ఎదగాలి అని కోరుకొని పోటీలోకి నిలబడతారు. జిహెచ్ఎంసీలో కూడా ఒక దాదాపు 60 మంది నిలబడతాను అనే మొత్తం బీఫామ్స్ రెడీగా పెట్టుకున్నా కానీ ఒక్కసారి నా మాట చెప్పి లేదు, మన నరేంద్ర మోదీ గారికి మరి చెప్పాను, మాట ఇచ్చాను, మనందరం ఉపసంహరించుకుందామంటే నా మీద గౌరవంతో మొత్తం మూకుమ్మడిగా ఒకందరూ పోటీ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు జనసేన నాయకులు. ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలి కాబట్టి మనం ఎంత సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్తే నా ఆ భావనని ఆవేదన అర్థం చేసుకుని జనసేన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ప్రత్యేకించి పేరు పేరు నా ఈరోజు జనసేన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జన సైనికులకి, వీర మహిళలకు కూడా మనం ఇక్కడ ఆశీనులై ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి, వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఒక భావజాలాన్ని కట్టుబడి ఉంటే 3.5 దశాబ్దాలుగా అధికారం లేకపోయినప్పటికీ 2 సీట్లతోటి పార్లమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున మొత్తం దేశం అంతా నివ్వరిపోయేలాగా 3వ టర్మ్ సిద్ధమవుతా ఉంది. అంటే ఒక భావజాలాన్ని పట్టుకుని కూర్చుంటే కార్యకర్తలు నిలబడితే పార్టీని ఎంత బలంగా తీసుకెళ్ళచ్చు. నేను ఏ రోజున కూడా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను, మీ బలం పెంచేవాడే తప్ప మిమ్మల్ని బలహీనపరిచేవాడే. మన దేశం, మన సంస్కృతి. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గర నుంచి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గపు గెలుపు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి గెలుపు చాలా